ఎస్ చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరారు 175 కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అంటూ సీఎం సవాల్ విసిరారు అయితే తాము చేసిన మంచిని చెప్పుకునే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు పెత్తందార్ల పార్టీకి పేదల రైతన్నల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఆయన వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మంది లబ్ధిదారులకు 1090.76 కోట్ల లక్షల రూపాయలను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు వ్యాపారం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోందని ఆ కడుపు మంటకు అసూయకు అసలు మందు లేదన్నారు సీఎం జగన్ చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ అయితే మనది పేదల ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అని అన్నారు రాష్ట్రంలో ఇవాళ రైతులను వంచించిన చంద్రబాబుకు రైతన్నకు అండగా ఉంటున్న మన ప్రభుత్వానికి యుద్ధం జరుగుతోందన్నారు 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ కాలంలో ప్రతి ఏటా కరువే కనీసమంటే ప్రతి ఏటా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి అలాంటి పరిస్థితి అలాంటి దుస్థితి ఈ 4 సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల ఎక్కడా కూడా లేదు మీ బిడ్డ మీ అందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రోజు దేవుడు దయతో ఈ రోజు పరిపాలన సాగుతా ఉంది చంద్రబాబు గాని ఆయన దత్తపుత్రుడు గాని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరారు ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఆ మంచిని చెప్పుకుని మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ధైర్యం తమకు ఉందన్నారు మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు టీవీ5 ఉండకపోవచ్చు దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు నేను సవాల్ విసురుతున్నా చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా ధైర్యం ఉందా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా ఆ ధైర్యం వాళ్ళకి లేదు కారణం ఏమిటో తెలుసా కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు సీఎం జగన్ 4 ఏళ్లలో ఒక్కో కుటుంబానికి 54,000 చొప్పున సాయం అందించామని చెప్పారు